నా మనసులో ఒకటే మాట ఉంది. గజేంద్ర సింగ్ షెకావత్ గారు చెప్పినప్పుడు పోలవరం ప్రాజెక్ట్ని కింద మీద పడి అందరు కలిస్తే పూర్తి చేసేయచ్చు, కానీ మోస్ట్ ఛాలెంజింగ్, ప్రాక్టికల్గా చెప్తున్నా ఛాలెంజ్ ఏంటంటే ఆర్ఆర్ ప్యాకేజే ఛాలెంజ్. 33,000 కోట్లు తీసుకురావడమే ఛాలెంజ్. ముందుగా ఏం చేయాలి? ఈ రాష్ట్రంలో 40,000 కోట్లు 41,000 కోట్లు కరప్షన్ చేసిన వ్యక్తుల్ని ముందు బుక్ చేయాలి. కేసుల మీద వాళ్ళని బుక్ చేయాలి. ఈ రాష్ట్రంలో పొలిటికల్ కరప్షన్ ఆపాలి మొట్టమొదటిగా. ఇది రాష్ట్రం అందరికీ ప్రయోజనకారి కాబట్టి నేను వెళ్ళి నరేంద్ర మోదీ గారిని ఒకటే అడుగుతాను. ఒకటి, మీరు కొంత ఆర్ఆర్ ప్యాకేజ్కి మీరు సహాయం చేయండి. ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్కి 5 కోట్ల మంది ప్రజలకి పోలవరం 5 కోట్ల మంది ప్రజలకి బెనిఫిట్ అయ్యే ప్రాజెక్టు కోసం 160,000 మంది గిరిజనులు గిరిజనేతరులు నలిగిపోయారు. వారికి ఎలా నిలబడాలి? ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. ఈ ప్రాంతంలో ప్రైమరీ హెల్త్ కేర్ బాగుండాలి, హాస్పిటల్స్ రావాలి, యువతకు ఉపాధి అవకాశాలు రావాలి, పరిశ్రమలు రావాలి, ఉద్యోగ అవకాశాలు మెరుగవ్వాలి. ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళాలంటే మీకు ట్రైనింగ్ సెంటర్స్ కావాలి. ఇవన్నీ కావాలంటే నేను కూటమి ప్రభుత్వం తరపు నుంచి, చంద్రబాబు గారికి కూడా ఇదే సభ నుంచి నేను విన్నపం చేస్తున్నా, పుట్ట మహేష్ యాదవ్ గారిని కూడా, ఇక్కడున్న తెలుగుదేశం నాయకులందరికీ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా, 5 కోట్ల మందికి ఉపయోగపడే ప్రాజెక్టు కాబట్టి నా మనందరి బాధ్యత 33,000 కోట్లని కేంద్రం కొంత సహాయం చేయమని చెప్దాం. నేను ప్రధానమంత్రి గారిని ఆర్థిస్తాను, అభ్యర్థిస్తాను. నేను స్పెషల్ సెస్ పెట్టాలి. నిజంగా పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వాలంటే ఎవరిదో జగన్ చేసిన దోపిడీకి 41,000 కోట్లు జగన్ చేసిన దోపిడీకి మధ్యంలో 40,000 కోట్లు ఇసుకలో చేసిన దోపిడీకి ఎవరు కట్టాలి బాధ్యత? 5 కోట్ల మంది ప్రజలు కట్టాలి. దాంట్లో ముందస్తుగా నేను చెప్తున్నాను, ప్రభుత్వం ఏ రోజైనా సరే కూటమి ప్రభుత్వం రాగానే నేను, చంద్రబాబు గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, మిగతా చాలా పెద్ద నాయకులు అందరూ ఉన్నారు, నేనైతే ఒక ఇంకా ఎమ్మెల్యేగా కూడా చేయని నాయకుడిని, మీ అందరి ఆశీస్సులు అదృ మీకు దీవెన్లు. పిఠాపురం నుంచి భారీ మెజారిటీతో గెలవబోతూ ఉన్నాం. పోలవరం గళ వినిపిస్తాం. పోలవరం కోసం నేను సభలో గొంతెత్తుతా. మన చిర్రి బాలరాజు గారు కాదంటారు, నేను కరాటు రాంబాబు గారు జనసేన బాలరాజు గారు అంటూ ఉన్నారు. ఆయన నేను ఇద్దరం కలిసి పుట్ట మహేష్ గారు పార్లమెంట్లో, పుట్ట మహేష్ యాదవ్ గారు పార్లమెంట్లో మాట్లాడతారు, ఈయన నేను మన అసెంబ్లీలో మాట్లాడతాం. 5 కోట్ల మంది ప్రజలకి ఒకటే విన్నవించుకుంటాం. కేంద్రంలో ప్రధానమంత్రి గారికి నేను విన్నవించుకుంటాం వ్యక్తిగతంగా, పార్టీ పరంగా ప్రధానమంత్రి గారిని చెప్తా. నేను దీనికి పరిష్కారం ఏంటి? 33,000 కోట్ల పైచిలకు ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీకి పరిష్కారం ఏంటి? ప్రతి ఆంధ్రుడు ఈ బాధ్యత మొయ్యాలి తప్పదు. దానికి వంతుగా మీరు గనుక పోలవరం ఆర్ఎండ్ఆర్ సెస్ ఒకటి విధిస్తే తప్ప, ఎందుకంటే 60 రూపాయల మందు, 60 రూపాయల కోట ఉండే మందు 200 రూపాయలకి మనం కొంటున్నప్పుడు ఒక్క సంవత్సరం అందరం చాలా మైన్యూట్ పర్సెంట్, 160,000 మంది పైచిలుకు గిరిజనులకి అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. దానికోసం 5 కోట్ల మంది ఆంధ్రులు బాధ్యత తీసుకోవాలంటే ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పుకి అందరం బాధ్యత తీసుకోవాలి తప్పదు. అందరం కూడా ఒక చిన్నపాటి సెస్, అంటే అందరం కలిసి ఒక నయా పైసా, ఒక పైసా మనం కొనే ప్రతి వస్తువులో కూడా ఒక పైసా మనం కూర్చొని నిర్వాసితులకు ఇవ్వాలని ప్రతిపాదన నేను ఈరోజున ఇక్కడి నుంచి పంపిస్తూ ఉన్నాను, ఇక్కడి నుంచి అడుగుతున్నాను. దాంట్లో భాగంగా, ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టేసింది, జగన్ దగ్గరికి వెళ్ళిపోయినాయి డబ్బులు, వాళ్ళు కూర్చున్న మెగా ఇంజనీరింగ్కి డబ్బులు వెళ్ళిపోయినాయి, మార్చేసుకున్నారు నవయుగా నుంచి మెగాకి వెళ్ళిపోయింది, డబ్బులు వెళ్ళిపోయినాయి, డబ్బులు పెద్ద పెద్దోళ్ళు అయిపోయారు, జగన్కి డబ్బులు వెళ్ళిపోయినాయి, ఏటీఎం అయిపోయింది వాళ్ళకి, కానీ నలిగిపోతుంది 160,000 మంది గిరిజన ప్రజలు, గిరిజనేతరులు.
వీళ్ళ కోసం నిలబడాలి అంటే 5 కోట్ల మంది ప్రజలు ఆంధ్రులు బాధ్యత తీసుకోవాలి. ముంపు మండలాల కోసం ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రం జై తెలంగాణ నినాదం ఇచ్చి మీరు రాష్ట్రం సాధించుకున్న తర్వాత కూడా పోలవరం కోసం 7 తెలంగాణ మండలాలు ఆంధ్రంలోకి ఆంధ్రాలో కలిసిపోయినాయి. మీ మీద నేను ప్రత్యేక దృష్టి పెడతాను, మర్చిపోకండి. మీకు మాటిస్తున్నాను ఈ రోజున, పోలవరం నిజంగా నిర్వాసితుల్ని బయటికి పడేయాలంటే అందరం కలిసి పైసా పైసా చొప్పులు వేసుకుంటే 6 నెలల్లో 33,000 కోట్లు తీసుకొచ్చి అందరినీ బయటపడేయగలం, అందరినీ బయట గట్టు మీద తీసుకురాగలం. ఆ బాధ్యత జనసేన ఎందుకు నాకు కరాటం రాంబాబు గారు చెప్పారు, ఈ బాధ్యత మీరు తీసుకోవాలి. నా జీవితాన్ని పణంగా పెట్టి 2,000 మందిని ప్రభావితం చేశాను, వారి మీద గౌరవంతో చెప్తున్నాను ఈ రోజున. ప్రత్యేకమైన సెస్ వేసి 5 కోట్ల మంది ప్రజలు నాతో సహా, నేనైతే ఈరోజు చెప్తున్నా పోలవరం నిర్వాసితుల కోసం నా వంతు సహాయంగా సెస్సే కనుక వచ్చే మనకి రాబోతున్న ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది, తీసుకెళ్ళేలా చేస్తాం. 5 కోట్ల మందికి ఆయన పోలవరం కోసం ఆయన 110 ఎకరాలు ఎలా ఇచ్చేశారో, ఆయన కుటుంబం 110 ఎకరాలు ఎలా సమర్పించుకుందో నేను ఈరోజు చెప్తున్నా. నాకు ఏడుపు, మన కోసం నలిగిపోతున్నాం. ఆ ఏడుపు గిరిజనులు చూస్తూ ఉంటే, ఇళ్లలో కూర్చొని ఇల్లు వాకిలు లేక తట్ట బుట్ట తీసుకొని నలిగిపోతూ ఉంటే, నేను చెప్తున్నాను ఈ రోజున నా సొంత డబ్బు 1 కోటి రూపాయలు పోలవరం నిర్వాసితులకి ముందు నాతో మొదలు పెడుతున్నాను. 33,000 కోట్ల రూపాయలు కావాలి. నేను ఇంత ప్రజాభిమానం ఇచ్చాను మీకోసం, 33,000 కోట్లు నేను 1 కోటి రూపాయలు నేను ఇస్తా ఉన్నాను ఈరోజు. ప్రభుత్వ ట్రెజరీకి, ప్రభుత్వ ఖజానాకి పోలవరం మనకి నిర్వాసితుల దీనికోసం 1 కోటి రూపాయలు నేనే ఇస్తాను. దానికోసం మిగతా అందరూ కూడా 5 కోట్ల మంది ప్రజలు ఏదో ఒకటి మీరు ఆలోచించుకోండి. ఆ రోజుకి చంద్రబాబు గారితో చెప్తాను, అందరం కలిసి తలా నేను 1 కోటి రూపాయలు ఇస్తే మీరు 5 పైసలు ఇవ్వండి, కుదిరితే పైసా ఇవ్వండి చాలు, మొత్తం తీరిపోతాయి కష్టాలు. ఇది పోలవరంని అత్యంత తక్కువ సమయంలో ఛాలెంజ్ 27కి పూర్తి చేసేద్దాం. పోలవరాన్ని, పోలవరంకి నీళ్లు రావాల్సిందే, సాగునీరు అవసరాలు తీరాల్సిందే, మిగతా ప్రాజెక్టులు పూర్తి కావాల్సిందే. ఛాలెంజ్గా తీసుకుందాం. నేను అన్ని భుజాల మీద పెట్టుకున్నా, నాకు తెలుసు బరువని, తెలియని వ్యక్తినేం కాదు. చెగివారాన్ని ఇష్టపడేవాడిని, భగీరథ మహర్షిని ఎందుకు పెట్టుకున్నాం మన గుండెల్లో, ఎక్కడో ఉన్న గంగని తీసుకొచ్చాడు ఆయన. అలాంటి భగీరథ మహర్షిని స్ఫూర్తిగా తీసుకుందాం. పోలవరాన్ని పూర్తి చేసే బాధ్యత, ముందుండి నడిపించే బాధ్యత జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది బాధ్యత.